మంగళగిరిలో వైసీపీని మూడోసారి గెలిపించేందుకే తిరిగి పార్టీలో చేరానన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈసారి మంగళగిరి టికెట్ బీసీ నేతకి ఇస్తారన్న ఆయన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. 20 నుంచి 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఆర్కే. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైసీపీలో చేరారు, ఆయనతో మాట్లాడారు సార్. తిరిగి పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పూర్తి స్థాయిలో అండగా నిలబడాలి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈ 5 సంవత్సరాలు పరిపాలన సాగించాడు కాబట్టి ఆ పరిపాలనకి నేను కూడా అండగా నిలబడాలి. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆ రోజున పరిపాలన చేశాడో ఆ చేస్తున్నటువంటి పరిపాలనకు అనుగుణంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దానికి పూర్తి స్థాయిలో నేను అండగా నిలబడాలని అనుకున్నాను కాబట్టి మళ్ళీ తిరిగి వెనక రావడం జరిగింది. వైసీపీలో మీరు రావడానికి చాలా అంటే పాజిటివ్ గా వస్తుంది, చాలా మంది మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, దాని పట్ల మీ రియాక్షన్ ఏంటి? వైసీపీ క్యాడర్లో కానీ మీ అభిమానులు కానీ దానిపైన మీరేమంటారు? నేను ఆ రోజున కూడా చెప్పుకున్నా, నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారికి భక్తుణ్ణి. ఇవాళ ఆ రోజున నేను వెళ్ళినా కూడా శర్మిలమ్మ దగ్గరికి వెళ్ళాను, కానీ నేను ఆఫ్ లేట్ తెలుసుకుంది ఏంటి అని అంటే అటువైపున కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఈయన రాజకీయంగా ఆర్థికంగా అండగా నిలబడుతున్నాడు అనేదానికి నేను ఆయనకి అండగా నిలబడాలనుకున్నాను కాబట్టి 2014, 2019లో వైసీపీ గెలిచింది మంగళగిరి నుంచి, 2024లో కూడా వైసీపీ గెలుస్తుందన్న గ్యారంటీ భరోసా కాన్ఫిడెన్స్ మీరు మీ పార్టీ కార్డర్కి ఇస్తారా? 100% అండి, గెలిపించి తీరుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూడవసారి మంగళగిరిలో. వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మరోసారి మంగళగిరి నుంచి గెలుస్తారన్న ధీమాను బాల రామకృష్ణ వ్యక్తం చేస్తున్నారు.